నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని లేఖలో కోరారు. గతంలో పలుమార్లు ఉత్తరాలు రాశామని వ్యక్తిగతంగా కలిసిన సమయంలోనూ ఈ విషయమై గుర్తు చేసినట్లు మంత్రి తెలిపారు. అయినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత జౌళి రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. రాష్ట్రానికి అలాగే చేనేత జౌళి రంగానికి సంబంధించి కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్లోని కొత్తగా నిర్మించిన ఆర్కిన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత హరీష్ రావుతో పాటు మరికొంతమంది నాయకులు ముందుగానే వెళ్లిపోయారు. మిగిలిన వారు పై అంతస్తు నుండి కిందకి వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్ను తెరిచారు. ఘటనలో గాయపడిన వారందరికీ అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మోదీ కోట్లాది రూపాయలు వెచ్చించి తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ తమవిగా ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కార్ తీరు చూస్తుంటే సొమ్ము కొడది సోకు కొడది అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ఇప్పటి వరకు సత్తా చాటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహం కొనసాగిస్తామని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీనే సరైన ప్రత్యర్థి అని తెలిపారు. తిరుమల వెంకన్న భక్తులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. స్వామివారి దర్శనానికి త్వరలో ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోందని అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లోనా లేక ఆఫ్లైన్ ద్వారా అనే దానిపై త్వరలో ఓ నిర్ణయానికి వస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఉగ్రమూకలకు ఏపీలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. వెంకన్న దర్శనం అనంతరం వెంకయ్య దర్శనానికి అమిత్ షా ప్రాధాన్యం ఇచ్చారని వ్యంగ్యంగా చెప్పారు. 3 రోజుల పాటు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడ్డుకునేందుకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. నారాయణతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి అమిత్ షా హాజరవుతుండటంతో పోలీసులు అప్రకటిత లాక్డౌన్ ప్రకటించారని నారాయణ విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు జగన్, బసవరాజు బొమ్మాయి, రంగస్వామి హాజరయ్యారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్తో పాటు పలువురు మంత్రులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో గత సమావేశ నిర్ణయాలకు సంబంధించి 2 నివేదికలపై చర్చించనున్నారు. 24 కొత్త అంశాలతో పాటు తదుపరి సమావేశ వేదిక ఖరారు అంశాలను కూడా చర్చిస్తారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతిని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కలుసుకున్నారు. ఢిల్లీలోని మాయావతి తల్లిదండ్రుల నివాసానికి వచ్చిన ప్రియాంక ఆమెను ఓదార్చారు. దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో మాయావతి తల్లి రామ్రతి మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచినట్లు బీఎస్పీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 18న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన కన్ను మూసిన ఏడాది కూడా గడవకముందే రామ్రతి కూడా పరమపదించారు. కరోనా వేళ మాస్కుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మాస్కుల్లో కూడా N95, కాటన్, డిజైనర్, ప్రింటెడ్ మాస్కులు ఇలా ఎన్నో వచ్చాయి. అయితే వీటన్నింటినీ మించిపోయేలా పసిటి మాస్కు వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యాపారవేత్త పుత్తడి మాస్కు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చందన్ దాస్ అనే నగల డిజైనర్ సాయంతో తనకిష్టమైన బంగారు మాస్కులు తయారు చేయించుకున్నాడు.
ఈ మాస్క్ కోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. దీని ఖరీదు 5,70,000 రూపాయలు కావడం విశేషం. కోల్కతాలోని దుర్గా పూజ సందర్భంగా ఈ గోల్డెన్ మాస్క్తో వచ్చిన వ్యాపారవేత్తను చూసేందుకు జనం ఎగబడ్డారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలెవరూ హాజరు కాలేదు. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే నెహ్రూ జయంతి కార్యక్రమానికి లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. కానీ ఈసారి మాత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు హాజరు కాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జయరాం రమేష్ దీనిపై ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమూత్రం, గోవు పేడ వ్యక్తిగత ఆదాయాన్ని పెంపొందిస్తాయని అన్నారు. దేశం ఆర్థికంగా బలంగా తయారవడానికి తోడ్పడుతుందని తెలిపారు. ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ నిర్వహించిన శక్తి 2021 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం గోశాలను అభివృద్ధి చేస్తుందని, సాధారణ ప్రజలు సైతం ఇందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చాలా శ్మశాన వాటికల్లో మృతదేహాలు దహనం చేసేందుకు కట్టెలకు బదులు పిడకలను వాడుతున్నారని సీఎం తెలిపారు. పశువుల యజమానులు, చిన్న రైతులు పశువుల ద్వారా లాభాలు పొందే మార్గాలను నిపుణులు కనుగొనాలని చౌహాన్ సూచించారు. ఈక్వెడార్లోని అతిపెద్ద జైలు లిటోరల్ పెనిటెన్షియరీలో ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది ఖైదీలు మరణించారు, మరో 25 మంది గాయపడ్డారు. తీర ప్రాంత నగరమైన గుయాక్విల్లోని జైల్లో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్స్తో సంబంధం ఉన్న జైలు ముఠాల మధ్య ఈ భీకర హింస చోటు చేసుకుందని పోలీసు నివేదిక తెలిపింది. ఖైదీల నుంచి తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. జైల్లో ఖైదీల హింస గురించి తమకు సమాచారం అందిందని ఆ దేశ ప్రతినిధి తెలిపారు. అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు 700 మంది పోలీసులు రంగంలోకి దిగారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశ వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చించనున్నారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాత్ కూడా పాల్గొననున్నారు. పెట్టుబడులను పెంచేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే వృద్ధిని ప్రోత్సహించే చర్యలు, సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన చేసిన సినిమాలు మంచి కలెక్షన్లు తెచ్చిపెడతాయి. తాజాగా ఆయన చేసిన చిత్రం కురుపు విడుదలైన తొలివారంలోనే వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే మోహన్ లాల్ నటించిన లూసిఫర్, మామంగా సినిమాలను మించి వసూళ్లు రాబట్టింది. మోహన్ లాల్ నటించిన ఒడియన్ విడుదలైన తొలి రోజు సాధించిన 3.5 కోట్ల రికార్డు తర్వాత మళ్లీ కురుపు 2.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మధ్యకాలంలో కేరళలో మంచి కలెక్షన్లు సాధించిన సినిమాల్లో దుల్కర్ సినిమా కూడా చోటు సంపాదించుకుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా భారత మాజీ ఆటగాడు, హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ నియామకం కానున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఎన్సీఏ డైరెక్టర్గా వివిఎస్ బాధ్యతలు స్వీకరిస్తాడని సౌరవ్ స్పష్టం చేశాడు. భారత్లో క్రికెట్ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లను భాగస్వాములు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. అలాగే గంగూలీ చొరవతో రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్గా ఉండేందుకు అంగీకరించాడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వలయం టీవీ. ఈ బులెటిన్ మీకు అందించిన వారు KLM ఫ్యాషన్ మాల్.